ని సపోర్ట్ చేయలేదు, అలాగే పంచ ప్రభాకర్ని కూడా సపోర్ట్ చేయలేదు. అటువంటి సంస్కృతి మంచిది కాదని ఆయన చెప్పారు. ఒక నిమిషం వేణుగోపాల్ గారు, మరొక విషయం, ఈ మధ్య పర్సనల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ అయిపోవడం అన్ని పార్టీలు కూడా. ఇప్పుడు మీ నాయకులే అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలే లోకేష్ గారి గురించి ఏం మాట్లాడారు తెలుసు కదా. అలాగే అందరూ కూడా, అన్ని పార్టీల నాయకులు కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. వైఎస్ భారతి గారి గురించి నేను మొత్తం క్లియర్గా చెప్పలేను, చెప్పకూడదు కాబట్టి. షర్మిల గారి గురించి ఏ రకంగా మాట్లాడారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మీరో జెండా పట్టుకున్న కార్యకర్తలో కాదు, సాక్షాత్తు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడుతూ ఉన్నారు ప్రతి సభలోనూ. దాన్ని బేస్ చేసుకుని ఓకే జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు కదా అని చెప్పి మీకు అనుకూలంగా ఉన్న కొంతమంది మీడియా వ్యక్తులు సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్లు ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉన్నాయి నిజాలు తెలుసుకోకుండా. ముఖ్యంగా ఇటువంటి దాడి మెగా ఫ్యామిలీ మీద ఎక్కువగా జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. వ్యక్తిగతం అనేది వ్యక్తిగతం, వ్యక్తిగత విషయాల్లోకి చొచ్చుకుని వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతోంది, ఏం జరిగింది, ఇలా జరుగుంటుంది, విడిపోయారు, విడాకులు తీసుకున్నారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, ప్రతీది కూడా అప్పటి నుంచి శ్రీజ ఇష్యూ దగ్గర నుంచి ఇగో నిన్న జరిగిన ఒక ఇష్యూ వరకు. ఆ ఇష్యూ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు థర్డ్ వైఫ్ అన్నా లెజినోవా గారు విడాకులు ఇచ్చేశారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో, వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం జరిగిందని చెప్పి నేననే మాట కాదు, నేను అనకూడదు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన నాయకులు కూడా చాలా అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది జనసేన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్, వదంతులకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది అదే ఆ ట్వీట్. వారాహియాత్ర మొదటి దశ సక్సెస్ అయింది కాబట్టి ఒక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆయన వైఫ్ అన్నా లెజినోవా గారు అని చెప్పి సోషల్ మీడియా ట్విట్టర్లో వాళ్ళు పోస్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. మరి అదే ఇలా వ్యక్తిగత జీవితాల్లో కూడా వెళ్ళిపోయి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు వేణుగోపాల్ గారు? రవిశంకర్ గారు చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పాల్సింది వచ్చింది? జగన్మోహన్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ మమ్మల్ని విమర్శిస్తారు, ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మమ్మల్ని టార్గెట్ చేసి విమర్శిస్తారు. ఇక్కడ కేవలం ఒక వ్యక్తిని, ఒక పార్టీని మాత్రమే వ్యతిరేకిస్తూ దాన్ని మాత్రమే విమర్శిస్తూ తెలుగుదేశం పార్టీని, బీజేపీని, మిగతా ఇతర పార్టీని భుజానేసుకొని తిరుగుతా ఉంటే ఈ రోజు నువ్వు నిలకడలేదుగా, నిలకడలేదు. ఏ విధంగా నువ్వు భార్యను మారుస్తున్నావో, ఏ విధంగా నువ్వు పార్టీలు మారుస్తున్నావో, ఆ విధంగా నేను మార్చలేను అని చెప్పాడు. ఆ కంపారిజన్ కరెక్ట్ కాదేమో, నువ్వు డబ్బులు తీసుకున్నావు, అమ్ముడు పోయావు. ఓకే, మాట్లాడక అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి అంటే ఎదుర్కోమనండి, ఎదుర్కోమనండి. మీరు చెప్పండి. ఓకే, దీని మీద మాట్లాడండి. ప్యాకేజ్ తీసుకున్నారు 2014లో, మీరు డబ్బులు తీసుకుని బయట నుంచి మద్దతు ఇచ్చారు, ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా అడగలేదు, తర్వాత ఏ నామినేటెడ్ పోస్టు అడగలేదు, మీరు డబ్బులు మాత్రమే చూసుకున్నారు. ఓకే, కరెక్ట్ ఎలిగేషనే, మంచి ఆరోపణ అది, వాస్తవం ఏంటనేది మీరు ఆలోచించుకోండి. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఒక డ్రామా క్రియేట్ చేశారు, డబ్బులు తీసుకున్నారు. ఓకే, ఆరోపణ చేయండి ఆ టైపు. కానీ వైఫుల గురించి, పెళ్ళిళ్ళ గురించి అది ముఖ్యమంత్రి గారే మాట్లాడడం, పదే పదే మాట్లాడడం. ఇప్పుడు జనసేన వాళ్ళు అంత క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చిందంటే నా వైఫ్ నా పక్కనే ఉంది అని చెప్పి ఆయన ఫోటో తీయించుకుని ఆయన జనసేన సోషల్ మీడియాలో పెట్టుకోవాల్సి వచ్చిందంటే మరి అది చాలా దురదృష్టం కదా. అంతవరకు ఎందుకు వెళ్ళాలి అంటున్నా నేను. ఖచ్చితంగా రవిశంకర్ గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రతి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. గత 8 నెలలకు ముందు ఏం చెప్పాడు, నాకు రూట్ మ్యాప్ భారతీయ జనతా పార్టీ అని లేదా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అయ్యాలి అన్నారు. ఇప్పుడేమంటున్నాడు, నన్ను ఎవడు వారాహి వాహనం అడ్డుకునేది ఎవడు, దమ్ముంటే అడ్డుకుంటే మమ్మల్ని విమర్శిస్తాడు, మా పైన ఆరోపణ చేస్తాడు, నన్ను ఎమ్మెల్యేగా కానికుండా అడ్డుకునేది ఎవరు, నన్ను మమ్మల్ని విమర్శిస్తాడు, నేను ఎమ్మెల్యే కానికుండా ఎవరు అడ్డుకున్నావు, రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళావు, వాళ్ళు ఓట్లు వేస్తుంటే నువ్వు అసెంబ్లీకి వచ్చి ఉంటావు, నన్ను ముఖ్యమంత్రి కానికుండా అడ్డుకునేది ఎవరు అంటావు, నువ్వు చంద్రబాబు నాయుడు అమ్ముడు పోతుంటే మేమేదో అడ్డుకునేది.
నీ సొంత కాళ్ళపైనే నువ్వు నిలబడు. ప్రతి దానికి మమ్మల్ని టార్గెట్ చేస్తూ, మా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ, మా పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శిస్తా ఉంటే ఏ విధంగా మాట్లాడతావు? రైట్, కరెక్ట్ గా చెప్పారు. ఇలా విమర్శ అంటే ఇలా ఉండాలండి, హుందాగా ఉండాలి, దమ్ముగా ఉండాలి. కానీ పెళ్ళాల జోలికి, ఇంట్లో వాళ్ళ జోలికి ఎందుకు? అది అది మీరు కరెక్ట్ గా విమర్శించారు. ఆరోపణ చేయండి, నువ్వు డబ్బులు తీసుకున్నావు, అమ్ముడు పోయావు, నువ్వు అమ్ముడు పోయే వ్యక్తివి, ప్యాకేజీ స్టార్వి, మీ ఇష్టం, ఏదైనా మాట్లాడండి, తప్పలేదు. కానీ కుటుంబాల జోలికి ఎందుకు వెళ్తున్నారు? మూడో వైఫ్ కూడా విడాకులు ఇచ్చేశారు, నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారు, ఇలాంటి ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు? రవిశంకర్ గారు, ఒక పరిపాలన చేసేవాడైనా, పది మందికి ఆదర్శంగా బతకాలన్నా మనం రాముడు గుళ్ళు, ప్రతి ఊరికి రాముడు గుళ్ళు, ప్రతి ఇంట్లో రాముడు గుడలు ఎందుకు పెట్టుకుంటామండి? మనం ఆయనలాగా ఆదర్శవంతంగా ఉండాలని పెట్టుకుంటాం అంతే కదా. కృష్ణుడు ఫోటోలు ఉన్నాయి ఎక్కువ, లేదా అందరు కృష్ణుని ఆరాధిస్తారా? రాముడు ఎందుకురా అంటే, ఏకప్రతిమతుడు, రాజ్యాన్ని బాగా పరిపాలించాడు, ఒక తండ్రి మాట కట్టుబడి ఉన్నాడు అని చెప్పి ఆయన ఆయన మనం ఆదర్శంగా తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ దేంట్లో ఆదర్శంగా తీసుకోవాలండి? నేను కొడతా, నేను తాట తీస్తా, మేము సర్టిఫికెట్ టేబుల్ కింద కూర్చోబెడతా, మీ ముఖ్యమంత్రిని, జగన్మోహన్ రెడ్డి గారిని అని ఆయన మాట్లాడటము, అదే విధంగా చెప్పులు చూపించడము, అదే విధంగా ఒకే పార్టీకి టార్గెట్ చేస్తూ మాట్లాడటము, ఈయన నిలకడలేని మనస్తత్వం ఏ విధంగా నిలకడ లేకపోతే, వినండి ఒకసారి, నిలకడ లేకపోతే, ఆయనకి వ్యూహం లేకపోతే మళ్ళీ ఓడిపోతారు అంతే కదా. అయ్యేది ఆయన ఓడిపోయినా ప్రజల్లోనే ఉంటారని చెప్తున్నారు. అది వాళ్ళ పార్టీ, అది అది వాళ్ళ ఇష్టం కదా. అది పార్టీ, వాళ్ళ వ్యూహాల్లో లోపాలు ఉండొచ్చు, వ్యూహాత్మక తప్పిదాలు చేయవచ్చు గతంలో చేసినట్టుగా. అది వాళ్ళ ఇష్టం, పార్టీ వరకు, పార్టీ వరకు వాళ్ళ ఇష్టం. ఏదైనా ఎవరితో కలుస్తారో, ఎవరితో కలుస్తారో, ఎన్ని ఎన్ని సీట్లకు కలుస్తారో, సీఎం పదవి ఆఫర్ చేయకపోయినా కలుస్తారో, అది వాళ్ళ ఇష్టం అండి. మా కార్యకర్తలు, మా నాయకులు చొక్కాలు, ప్యాంట్ తరితరం కొడతాం రాయించా? అది రాజ్యాంగంలో ఉందా? ఇవన్నీ మాట్లాడచ్చు ఆయన, మేము మాట్లాడేది మాత్రమే తప్పుచ్చిందా? ఇవన్నీ మాట్లాడుతా, మీరు కూడా అలాగే చేయండి. మీరు కూడా ఇప్పుడు